సొంత గడ్డపై భారత్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ గెలవాలంటే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అడ్డుకోవాల్సిందేనని ఇంగ్లాండ్ సారథి జోరూట్ అన్నాడు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఆ పని పూర్తి చేశామని, మిగతా మ్యాచ్ల్లో కూడా దాన్ని కొనసాగించాలని చెప్పుకొచ్చాడు. వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అయిన కోహ్లీని త్వరగా అవుట్ చేయడంలో మాత్రం తమ పేసర్లదే కీలక పాత్రని కొనియాడాడు. ఇక సెప్టెంబర్ 2 నుంచి ఓవల్ వేదికగా 4 టెస్టు జరగనున్న నేపథ్యంలో జోరూట్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. కోహ్లీని ఎంత గమ్మునుంచితే తమ జట్టుకి అంత మంచిదన్నాడు. ఇక దెబ్బతిన్న భారత జట్టు 4 టెస్టుకు ఎలా సిద్ధమవుతుందో కూడా తమకు తెలుసన్నాడు. అందుకే 3 టెస్టులో గెలిచాం కదా అని ఎక్కడ రిలాక్స్ అవ్వటం లేదని చెప్పాడు. విరాట్ను త్వరగా అవుట్ చేసిన క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక ముందు కూడా మేము కోహ్లీని ఇలానే అడ్డుకుంటాం, లేదంటే సిరీస్ గెలవటం కష్టం. సిరీస్ గెలవాలంటే కోహ్లీని వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చడం చాలా ఇంపార్టెంట్. అతన్ని అవుట్ చేయడానికి గల మార్గాలను మేం ఫైండ్అవుట్ చేశామని జోరూట్ వర్చువల్ మీడియా సమావేశంలో తెలిపాడు. అయితే గత మ్యాచ్లో గెలిచామని తమ జట్టు ఎక్కడ రిలాక్స్ అవ్వటం లేదని కూడా జోరూట్ తెలిపాడు. దెబ్బతిన్న భారత్ పంజా ఎలా విసురుతుందో తమకు తెలుసని, దానికి తగ్గట్టే సమాయత్తమవుతున్నామని చెప్పుకొచ్చాడు. మైదానంలో లభించే అడ్వాంటేజ్లతో పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా జోరూట్ వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లీ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ గడ్డపై మన భారత కెప్టెన్ వైఫల్యం కొనసాగుతోంది. 3 టెస్టుల్లో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్లాడిన విరాట్ చివరి ఇన్నింగ్స్లో అతి కష్టం మీద హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ముఖ్యంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడేందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ బంతులకే కోహ్లీ 5 సార్లు అవుట్ అయ్యాడు. కీపర్ క్యాచ్ లేదంటే గల్లీలో దొరికిపోతున్నాడు. ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ బౌలింగ్ను అస్సలు ఆడలేకపోతున్నాడు. 2014 పర్యటనలోని గడ్డు పరిస్థితులను మళ్లీ గుర్తు చేస్తున్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే అండర్సన్ బౌలింగ్లో కోహ్లీ 2 సార్లు అవుట్ అయ్యాడు. కనీసం 4 టెస్టులోనైనా అతను రాణించాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మాత్రం ఎడాపెడా టెస్టుల్లో సెంచరీలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే 3 టెస్టుల్లో 3 సెంచరీలు బాధేశాడు.